నమస్కారం, ఏసీటీ న్యూస్ కి స్వాగతం. నా పేరు విజయ. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. రాష్ట్ర వృద్ధి రేటు మరింత పెరగాలి. హెచ్ఓడీల మీటింగ్ లో సీఎం దిశ దశ నిర్దేశం. అవినీతిని అంతం అందించేందుకు కఠిన చర్యలు తప్పవని హెచ్చరించిన ముఖ్యమంత్రి. రాష్ట్రాన్ని సైబర్ సెక్యూరిటీ సెంటర్గా చేయడమే లక్ష్యం. బ్లాక్ చైన్ టెక్నాలజీపై అక్టోబర్ 9-10 అంతర్జాతీయ సదస్సు నిర్వహిస్తున్నట్లు వెల్లడించిన ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్. మోక్షగుండం విశ్వేశ్వరయ్య స్ఫూర్తితో ప్రాజెక్టు నిర్మాణాలు చేపడతాం. మంత్రి దేవినేని ఉమ. ఘనంగా మోక్షగుండం 154వ జయంతి వేడుకలు. వాడి వేడిగా సాగిన నగరపాలక సంస్థ కౌన్సిల్ సమావేశం. పలు అంశాలపై ధ్వజమెత్తిన ప్రతిపక్ష కార్పొరేటర్లు, పేదల ఇళ్లు ఆస్తుల ప్రైవేటీకరణపై ధ్వజమెత్తిన సభ్యులు. అవినీతిని నిర్మూలించడమే తన లక్ష్యమని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. అవినీతి ఆరోపణలు వచ్చిన వారిపై అక్టోబర్ 2 నుండి తప్పనిసరిగా వేగంగా చర్యలుంటాయని హెచ్చరించారు. ప్రజల్లో 80% సంతృప్తి తీసుకురావాలంటే అవినీతి ఏ రూపంలో ఉన్నా అరికట్టక తప్పదన్నారు. వెలగపూడిలోని సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన ప్రభుత్వ శాఖాధిపతులు, కార్యదర్శుల సదస్సు నిర్వహించారు. 2017-2018 ఆర్థిక సంవత్సరంలో తొలి త్రైమాసిక ప్రగతి లక్ష్యాలపై చర్చ కొనసాగింది. ఈ సందర్భంగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి దినేష్ కుమార్ మాట్లాడుతూ, 3 ఏళ్ల క్రితం ప్రారంభమైన నవ్యాంధ్రప్రదేశ్ ప్రగతి ప్రస్థానం ముఖ్యమంత్రి చంద్రబాబు మార్గదర్శనంలో కొనసాగుతోందన్నారు. ఏపీలో మొదటి త్రైమాసిక వృద్ధి రేటు 11.72 నమోదైందని, ఇది జాతీయ వృద్ధి రేటు కంటే రెట్టింపని, జాతీయ స్థాయిలో తొలి త్రైమాసిక వృద్ధి రేటు 5.6 నమోదైనట్లు ఆయన వివరించారు. సచివాలయంలో బయోమెట్రిక్ హాజరు ప్రవేశపెట్టినట్లు సిఎస్ తెలిపారు. ప్రభుత్వ పథకాల్లో పారదర్శకత పెంచగలిగామని, అన్ని ప్రభుత్వ శాఖల అధిపతులు బయోమెట్రిక్ విధానాన్ని అనుసరించాలని ఈ సందర్భంగా ఆయన సూచించారు. తలసరి ఆదాయంలో దేశంలో ఆంధ్రప్రదేశ్ 6వ స్థానంలో ఉందని, అగ్రస్థానంలో హర్యానా కొనసాగుతోందని తెలిపారు. రంగాల వారీగా సాధించిన వృద్ధిని గ్రాఫ్ల రూపంలో సీఎంకు నివేదించారు. ఈ నెల 20-21 తేదీల్లో జరిగే రాష్ట్ర స్థాయి కలెక్టర్ల సమావేశం సందర్భంగా నిర్వహించిన ముందస్తు భేటీలో పలువురు రాష్ట్ర మంత్రులు పాల్గొన్నారు. రాష్ట్రాన్ని సైబర్ సెక్యూరిటీకి కేంద్రంగా చేయాలనే లక్ష్యంతో పనిచేస్తున్నామని ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ అన్నారు. టెక్నాలజీతో ప్రజలకు సేవలు అందించాలనేది ప్రభుత్వ ఆశయం అన్నారు. చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో టెక్నాలజీని విరివిగా ఉపయోగిస్తున్నామన్నారు. రాష్ట్ర విభజన తర్వాత ఏపీలో ఐటీ రంగం తక్కువగా ఉందన్నారు. బ్లాక్ చైన్ టెక్నాలజీని రెవెన్యూ, రవాణా రంగాల్లో ఉపయోగిస్తున్నామన్నారు. బ్లాక్ చైన్ బిజినెస్ కాన్ఫరెన్స్ పేరుతో అక్టోబర్ 9-10 విశాఖలో అంతర్జాతీయ సదస్సును నిర్వహిస్తున్నట్లు చెప్పారు. సదస్సుకు దేశ విదేశాల ప్రతినిధులతో పాటు ఆర్బీఐ, సెబీ ప్రతినిధులు హాజరవుతారని చెప్పారు. 99.5% ఐటీ ఎక్స్పోర్ట్స్ ఉన్న హైదరాబాద్ తెలంగాణ రాష్ట్రంకి వెళ్తాం జరిగింది. ఓన్లీ 0.05% ఐటీ ఎక్స్పోర్ట్స్ ఆంధ్ర రాష్ట్రంకి వచ్చింది, అది కూడా విశాఖపట్నంలో. దాంట్లో భాగంగా మేము ఒక స్ట్రాటజీ అనుకున్నప్పుడు, సముద్రంలో అన్ని రకాల చేపలు ఉంటాయి, అదేవిధంగా ఐటీ రంగంలో కూడా బేసిక్ బీపీఓ దగ్గర నుంచి స్పెషలైజ్డ్ టెక్నాలజీస్ వరకు, అది కూడా కటింగ్ ఏజ్ న్యూ ఏజ్ టెక్నాలజీస్ వరకు మొత్తం ఉంటే కానీ ఒక ఎకో సిస్టమ్ అనేది ఏర్పడదు అనే ఆలోచనతో ప్రభుత్వం ముందరికెళ్ళింది. ఇప్పుడు చౌదరి గారు చెప్పినట్లు ఒక పక్కన బ్లాక్ చైన్లో భాగంగా సైబర్ సెక్యూరిటీ కానివ్వండి, డ్రోన్ టెక్నాలజీ కానివ్వండి, ఒక ఎండ్ అవుతే ఇంకొక ఎండ్ బేసిక్ బీపీఓ జాబ్స్. సో ఎండ్ టు ఎండ్ ఫోకస్ చేస్తాం వల్ల ఒక ఎకో సిస్టమ్ అనేది ఏర్పడుతుందని ఒక నిర్ణయం ప్రభుత్వం తీసుకుంటాం జరిగింది. దాంట్లో భాగంగా బ్లాక్ చైన్ ఇది 2వసారి మనం కాన్ఫరెన్స్ పెడతాం. ఇక్కడ కూడా మా ఆలోచన ఏంటంటే, టెక్నాలజీ ఫర్ ద సేక్ ఆఫ్ టెక్నాలజీ కాదు. ఇప్పుడు యావత్ భారతదేశంలోనే గవర్నెన్స్ విషయంలో టెక్నాలజీ వాడిన ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. ఈరోజు ఈపీడిఎస్ తీసుకోండి, ఎంటైర్ పీడిఎస్ సిస్టమ్ మొత్తం టెక్నాలజీ ద్వారా డైరెక్ట్ డెలివరీ చేస్తున్నాం. పెన్షన్ కూడా డైరెక్ట్ టెక్నాలజీ ద్వారా డెలివరీ చేస్తున్నాం. గతంలో దయ్యాలన్నీ పెన్షన్లు తీసుకునేది, ఇప్పుడు లేవయి, అన్ని గాయపైపోయినాయి. ఇంకో పక్కన ప్రభుత్వంలో కూడా ఈ ఆఫీస్ వాడుతున్నాం. సో ఫైల్ మూమెంట్ అంతా రియల్ టైం ట్రాకింగ్ ఉంటుంది,
మాకు కూడా ఎన్ని ఫైల్స్ పెండింగ్ ఉన్నా మా మంత్రులు మాకు కూడా తెలుస్తాయి. సో రియల్ టైంలో మాకు కూడా తెలిసేదానికి చేస్తున్నాం. సో టెక్నాలజీ ఫర్ ద సేక్ ఆఫ్ టెక్నాలజీ కాకుండా ప్రజలకి ఎలా మెరుగైన సేవలు అందించాలి, టెక్నాలజీ వాడి ఎలా చేయాలి. ఈరోజు మీరు చూస్తున్నారు రియల్ టైం గవర్నెన్స్ కూడా పెట్టాం, 1100 ఏర్పాటు చేశాం. దానివల్ల ప్రజలు ఎలాంటి సమస్యలు ఎదుర్కొన్నా ఆ ఒక్క నెంబర్కి ఫోన్ చేస్తే పరిష్కారం చేసే మార్గం మనం చూస్తాం జరిగింది. దాంట్లో భాగంగా బ్లాక్ చైన్ టెక్నాలజీ మేము తీసుకుంటాం జరిగింది. మనం మానిటరీ అథారిటీ ఆఫ్ సింగపూర్ అంటే ఆర్బీఐ ఈక్వలెంట్ సింగపూర్లో వాళ్ళతో ఒప్పందం కుదుర్చుకుని బ్లాక్ చైన్ యూజ్ కేసెస్ ఆంధ్ర రాష్ట్రంలో చేస్తున్నాం. భారతరత్న ఇంజనీర్ల ఆరాధ్య దైవం మోక్షగుండం విశ్వేశ్వరయ్య 154వ జయంతి వేడుకలు విజయవాడలో ఘనంగా నిర్వహించారు. జలవనరుల శాఖ కార్యాలయంలో విశ్వేశ్వరయ్య విగ్రహానికి మంత్రి దేవినేని ఉమా పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. వెలగపూడి సచివాలయంలో మోక్షగుండం చిత్రపటానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నివాళులు అర్పించారు. జలవనరుల శాఖ కార్యాలయంలో నిర్వహించిన జయంతి వేడుకల్లో పలువురు ఇంజనీర్లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా మంత్రి దేవినేని ఉమా మాట్లాడుతూ మోక్షగుండం విశ్వేశ్వరయ్య జీవిత విశేషాలను వివరించారు. ఎన్నో ప్రాజెక్టులు కట్టడాలకు ఆయన శ్రీకారం చుట్టారని కొనియాడారు. విశ్వేశ్వరయ్య స్ఫూర్తితో నేటి ఇంజనీర్లు పనిచేయాలన్నారు. విశ్వేశ్వరయ్య స్ఫూర్తితో రాష్ట్రంలోని అన్ని ప్రాజెక్టులు పూర్తి చేస్తామని చెప్పారు. 300 సంవత్సరాల క్రితం కర్నూలు జిల్లా, ఈనాటి ప్రకాశం జిల్లా మోక్షగుండం గ్రామం నుంచి మరి వీళ్ళ పెద్దలంతా కూడా వీళ్ళ పూర్వీకులంతా కూడా అటు కర్ణాటక రాష్ట్రానికి వెళ్ళటం జరిగింది. అక్కడ ఆయన సామాన్య పేద కుటుంబంలో పుట్టినప్పటికి కూడా ఎంతో కష్టపడి చదువుకొని ఆ రోజు మైసూర్ దివానంలో కానీ బౌదూరుగా కానీ మరి దివాన్జీగా కానీ సర్ అనే బిరుదులు మరి ప్రభుత్వాలు ఆ రోజు ఆయన గౌరవించడమే కాకుండా ఆ కృష్ణరాజసాగరం అనే ఆ ప్రాజెక్ట్ ఇవాళ కావేరీ నది మీద కట్టింది. ఇవాళ 2 జిల్లాలకు కూడా వరప్రదాయనిగా తాగునీటి సాగునీటి పరిష్కారంగా మరి ఆ ప్రాజెక్ట్ ఉపయోగపడతా ఉంది. దాని కింద ఉన్న బృందావనం ప్రాజెక్టు కూడా బృందావన గార్డెన్స్ ఇవాళ దేశానికే ఆయన నిర్మాణం చేయించిన ఆ బృందావన గార్డెన్స్ ఇవాళ ఒక ఆదర్శమైంది. ఇవాళ మూసీ నది హైదరాబాదులో మూసీకి వరదలు వచ్చినప్పుడు కూడా నిజాం సంస్థానం ఆ రోజు నిజాం ప్రభుత్వం మరి మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారిని హైదరాబాద్ పిలిపించి మూసీ నదికి ఎట్లా మరి ముక్కుతాడేయాలి, ఏ విధంగా గండికోట రిజర్వాయర్లు కానీ హుస్సేన్ సాగర్ రిజర్వాయర్ కానీ మూసీ నది మరి అడ్డుకట్టేయటం కానీ ఇవన్నీ కూడా ఆ రోజు ఆ మహానుభావుడు మరి చేతి చూపించారు. అలాగే మన ప్రాంతంలో కూడా మనం కూడా మరి తిరుమల తిరుపతి ఘాట్స్ నిర్మాణంలో కూడా ఆయన ఈరోజు కూడా గుర్తు చేసుకుంటారు. మరి విదేశీ ఇంజనీర్లు కూడా వచ్చి ఆ నిర్మాణం చేయగలమా, ఈ కొండ మీద ఘాట్ నిర్మాణం చేయగలమనే ఆ పరిస్థితుల్లో చేయగలమనే ఒక భారత ఇంజనీరు స్ఫూర్తినిచ్చే విధంగా ఆ డబుల్ లైన్ రోడ్డు ఆ రోజుల్లోనే 2వ ఘాట్ నిర్మాణం రాకముందు తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి దర్శనానికి వెళ్ళడానికి 1వ ఘాట్ నిర్మాణం కూడా మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారే చేశారు. ఆక్వా రంగంలో నేడు ఆదాయ మార్గాలు అధికంగా ఉన్నాయని పశుసంవర్ధక శాఖ మంత్రి ఆదినారాయణ రెడ్డి అన్నారు. సీ ఫుడ్స్ ఆరోగ్యానికి ఎంతో మంచిదని చెప్పారు. విజయవాడ పీడబ్ల్యూడీ గ్రౌండ్లో ఏర్పాటు చేసిన ఆక్వా బిజ్ ప్రదర్శనను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి ఆదినారాయణ రెడ్డి మాట్లాడుతూ 3 రోజుల పాటు జరిగే అంతర్జాతీయ ఆక్వా ఎగ్జిబిషన్లో అనుభవజ్ఞులు వారి సలహాలు సూచనలను అందజేస్తారన్నారు. ఆక్వా సీడ్ నుండి ఎగుమతుల వరకు అన్ని దశల్లో అవసరమైన అన్ని అంశాల్లో అవగాహన కల్పించేందుకు ఇలాంటి ఎగ్జిబిషన్లు దోహదపడతాయని అన్నారు. కార్యక్రమంలో జిల్లా పరిషత్ చైర్మన్ గద్దె అనురాధ తదితరులు పాల్గొన్నారు. ఈ ఆక్వా బీచ్ 2017 ఈరోజు రేపు ఎల్లుండి ఇది కొత్త రాష్ట్రం ఏర్పడిన తర్వాత మొదటిది. ఇది సిఐ సెంట్రల్ స్టేట్ కలిసిన కార్యక్రమం, చాలా పెద్ద కార్యక్రమము. ఇది ప్రజలకు అవేర్నెస్ పెంచాలి, అంటే రైతు సోదరులకు కానీ రైతులకు కానీ ప్రజలకు కూడా తెలియాలి. ఈ విధంగా పరిశ్రమ ఉంది, ఇంత ప్రొడక్షన్ ఉంది, దీనికి ఇంత మందుల సప్లై ఉంది, ఇంత ఎరువుల సప్లై ఉంది, ఎరువులు సీడు ఫీడు రెండు అన్ని ఇండస్ట్రీ ఇక్కడ ఉంది, మందుల సప్లై ఎట్లుంది. ఇది కూడా పెద్ద రంగము. మనము 974 కిలోమీటర్లు ప్రాంతం ఉండే మన ఆంధ్రప్రదేశ్కు ఎక్కడ ఇంత, గుజరాత్ తర్వాత మన తీర ప్రాంతం మనకే ఎక్కువ, అసలు తెలంగాణకైతే 0. వాళ్ళు ఒక విధంగా మనల్ని దూరంగా పంపించినా మన రాష్ట్రం రికవర్ కావాలంటే ఈ రంగం వలన కూడా మనం రికవర్ కావచ్చు. ముఖ్యమంత్రి గారి ఆలోచన దీన్ని డబల్ చేయాలనే ఆలోచన ఉంది. ఇప్పటికే ఇది జిఎస్టీపీని పెంచింది, ఇది ఎంతైనా ఉపయోగకరము.
కాకపోతే ప్రభుత్వం కూడా సాయం పెంచాలా, రోడ్ల సాయం కానీ సూపర్వైజన్ కానీ ఉండాలా. ప్రధానమంత్రి గారి ఆలోచన జీరో ఎఫెక్ట్ జీరో డిఫెక్ట్, అంటే పొల్యూషన్ ఎక్కడ ఉండకూడదు, ఏదన్నా కలుషిత పదార్థాలు ఉండకూడదు, ఎక్స్పోర్ట్ 100% ఉండాలా, ఎక్స్పర్ట్గా పనిచేయాలా. ఇక్కడ మా వాళ్ళందరూ మస్తానరావు గారు కానీ మా అనురాధమ్మ ఈ ప్రసాద్ కానీ వీళ్ళందరూ ఇండస్ట్రీ ఓనర్సే, వీళ్ళకి అన్ని అవగాహనలు ఉన్నాయి. మేము ఈ రంగంలో, నేను కొత్తగా మంత్రిని, నాకు తెలిసిన దాంతో పోలిస్తే వీళ్ళు 1000 బాగా తెలిసిన వాళ్ళు. వీళ్ళు దీంట్లో ఏ విధంగా ఆదాయం ఎట్లుంది, ప్రభుత్వానికి ఎట్లా సాయం చేయాలా, ప్రజలకు ఎట్లా సాయం చేయాలని బాగా తెలిసిన వాళ్ళు. కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద కూడా వీళ్ళు ప్రభుత్వానికి కానీ ప్రజలకు సాయం చేయాలి. ఈ ప్రభుత్వేతర సంస్థ దాదాపు అన్ని రంగాలు, పరిశ్రమలు, నైపుణ్యాభివృద్ధి, జీవనోపాధి, మహిళా సాధికారత, అదేవిధంగా శిక్షణ, ఉపాధి కల్పన, ఆరోగ్యం తదితర రంగాల్లో అభివృద్ధికి ప్రభుత్వానికి అన్ని విధాలా సహకరిస్తూ ముందుకెళ్తున్న ఈ సంస్థ అంతర్జాతీయ వాణిజ్య సంఘానికి, భారతీయ పరిశ్రమలకి మధ్య వారధిగా సిఐఐ వ్యవహరిస్తూ ఉంది. గత 5-6 దశాబ్దాల్లో ప్రపంచవ్యాప్తంగా మత్స్య సంపద, ఆక్వా సంపద పెరుగుదల బాగా నమోదయ్యింది. అయితే భారత్లోనూ, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో ముఖ్యంగా దీని పెరుగుదల అధికంగా ఉందనే విషయం మనందరికీ తెలుసు. దాదాపుగా 30 సంవత్సరాలుగా ఈ ఆక్వా రంగంలోనే ఉంటూ ఆలు నేర్చుకున్న, మరి ఆ రోజున మేము ఈ ఆక్వా రంగంలోకి వచ్చిన తర్వాత కొంతవరకు ఈ ఎంఎస్సీ చదివిన విజ్ఞానంతో మరి మేము సొంతంగా మెషినరీ తయారు చేసుకుని ఆ రోజున ఫీడ్ని తయారు చేయటం జరిగింది. జంతికలు మోడల్లో ఫీడ్ని తయారు చేయటం ఇక్కడున్న కొంతమంది రైతులకు కూడా తెలిసి ఉండొచ్చు. మరి దాని ద్వారా ఆ నీళ్లలో ఎక్కువసేపు కరగకుండా, అంటే నీటిని కలుషితం చేయకుండా కొంతవరకు ఆ రోజున తయారు చేసే పరిస్థితి ఉండేది. దాదాపుగా 90% మార్కెట్ని కూడా మేము ఆ రోజున బాలాజీ ఫీడ్స్ అనే పేరుతో ఉత్పత్తి చేయటం ఇక్కడున్న రైతు సోదరులకి చాలామందికి తెలుసు. ఆర్థిక లోటు ఉన్నప్పటికీ రాష్ట్రాన్ని అభివృద్ధి వైపు నడిపిన గొప్ప నాయకుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అని ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న అన్నారు. పేదవాడి సొంత ఇంటి కలను నెరవేర్చేందుకు జక్కంపూడిలో 30,000 ఇళ్లను నిర్మిస్తున్నామని తెలిపారు. కులమతాలకు అతీతంగా పేదవారికి సంక్షేమ పథకాలను అందిస్తున్నామని చెప్పారు. పశ్చిమ నియోజకవర్గంలోని వన్ టౌన్లో ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న వాడవాడలా పర్యటించి ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న మాట్లాడుతూ రాష్ట్ర అభివృద్ధికి సీఎం చంద్రబాబు చేస్తున్న కృషి పట్ల ప్రజలు ఆకర్షితులవుతున్నారని తెలిపారు. స్థానికంగా ప్రజలు ఎదుర్కొనే ప్రధాన సమస్యలపై ప్రత్యేక దృష్టి సారిస్తామన్నారు. ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమానికి ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారని చెప్పారు. అర్హులైన వారందరికీ త్వరలోనే ప్రభుత్వం ఇళ్లను నిర్మిస్తుందని చెప్పారు. ఎమ్మెల్యే జలీల్ఖాన్ మాట్లాడుతూ సీఎం చంద్రబాబు ఆదేశాల మేరకు ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమం ఘనంగా నిర్వహిస్తున్నామన్నారు. స్థానికంగా ఉండే ప్రధాన సమస్యలను వెంటనే పరిష్కరిస్తున్నామని చెప్పారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే జలీల్ఖాన్, ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న, కార్పొరేటర్ మరియు కార్యకర్తలు పాల్గొన్నారు. పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యులు జలీల్ఖాన్ గారు ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. ఏదైతే చంద్రబాబు నాయుడు గారు అప్పులు ఊపులు ఉన్నటువంటి రాష్ట్రానికి కష్టపడి పనిచేసి ఆ పొలాలు పేదవారికి అందేలాగా, ఆ రోజు 16,500 లోటు బడ్జెట్లో ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యి ప్రతి పేదవాడికి ఒక తండ్రిగా ఒక అన్నగా 68 ఏళ్ళ వయసులో 18 గంటలు కష్టపడి పనిచేసి ఆ పొలాలన్నీ కూడా పేదవారికి అందేలాగా 200 రూపాయల పెన్షన్, కాంగ్రెస్ గవర్నమెంట్లో 100 కోట్ల బడ్జెట్ మిగిలిన బడ్జెట్లో కేవలం 200 రూపాయలు ఇచ్చేవాళ్ళు. ఇవాళ మన తండ్రి లేదా మన అన్నయ్య కష్టపడి పనిచేసి ఆ కుటుంబాన్ని పైకి తీసుకొచ్చే విధంగా ఈ రాష్ట్రాన్ని పైకి తేవాలని 18 గంటలు కష్టపడి 200 పెన్షన్ 1,000 రూపాయలు చేశాడు. అలాగే సంక్రాంతి కానుక, క్రిస్మస్ కానుక, అలాగే రంజాన్ తోఫ, ఇలాగ ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో పెట్టి విజయవాడ నగరంలో ఇవాళ ఎవరైతే అర్హులు ఉన్నారో, ఎవరైతే పేదవారు ఉన్నారో, పేదవారికి ఇల్లు లేకుండా ఉండే సమస్య లేకుండా ఇవాళ జక్కంపూడిలో 30,000 ఇళ్ళు కేంద్ర ప్రభుత్వం సొంత శాంక్షన్ చేపించి 30,000 ఇళ్ళు కడుతున్నారు. మా అధినేత చంద్రబాబు నాయుడు గారు ఆదేశాల మేరకు ఇంటింటి కార్యక్రమం మొదలుపెట్టాం. ఇది 3వ రోజు, 3వ డివిజన్ ఇప్పటికే 2 డివిజన్లు అయిపోయినాయి, ఇంకో ఇది 3వ డివిజను, ఇది 40 డివిజను. ఇక్కడ వస్త్రలతో వ్యాపారస్తులతో కలవాలని నేను, ఎమ్మెల్సీ గారు, పార్టీ నాయకులు పట్టాభి గారు, ఇంకా పెద్దవాళ్ళు, కార్పొరేటర్లు చాలామంది వచ్చారు. మీరు మాతో ఇంటర్వ్యూ కాదు, మేము వెళ్ళి షాప్కి అడిగినప్పుడు వాళ్ళ స్పందన ఎట్లా ఉందనేది చూడండి.
ఇప్పుడు మేము వాళ్ళకి చెప్తుంటే వాళ్ళన్నీ విని రోడ్లు బాగున్నాయి, మా కాలువలు బాగున్నాయి, సమస్యలన్నీ పరిష్కారం అవుతున్నాయని వాళ్ళే చెప్తున్నారు. వర్తలత సమస్య కూడా రఘురామ్ పేషెంట్ అయినాక దీని సమస్య కూడా చాలా వరకు మనం రిజల్యూషన్ పాస్ చేసాం, పరిష్కారం చేసాం. ఇంకా కొంత పావంతు సమస్య ఉంది, దాన్ని కూడా త్వరలో సమస్య పరిష్కరిస్తాం. మేమనేది ఒకటే, చంద్రబాబు గారు ఉంటే అనుభవశాలి, ఆయన అనుభవాలే ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తాయి. కాబట్టి ఆయన కష్టపడే మనస్తత్వం ఉంది. మనం ఒక రాజకీయ పార్టీగా చూడకుండా మాకు ఒక పెద్ద దిక్కుగా రాష్ట్ర ప్రజానికం ఆయన్ని అర్థం చేసుకొని ఆయన దేవుడు ఆయుష్ ఇవ్వాలని కోరుకుంటూ, అటువంటి ముఖ్యమంత్రి 10 సంవత్సరాలు ఉంటే మా నోటి నుంచి ఇక తెలంగాణలో హైదరాబాద్ కూడా గుర్తుకు రావు, అంతకన్నా బ్రహ్మాండంగా ఆయన అభివృద్ధి చేస్తారని ప్రజలందరికీ కూడా తెలియజేస్తున్నాం. విజయవాడ నగరపాలక సంస్థ సమావేశం వాడీ వేడిగా జరిగింది. మేయర్ కోనేరు శ్రీధర్ అధ్యక్షతన జరిగిన సమావేశానికి అధికార ప్రతిపక్ష కార్పొరేటర్లు అధికారులు హాజరయ్యారు. 54 అంశాలతో రూపొందించిన ఎజెండాతో పాటు సభ్యులు లేవనెత్తిన ప్రశ్నలతో సమావేశం కొంచెం కూల్గా, మరికొంచెం హాట్గా సాగింది. ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను లేవనెత్తారు. ప్రతిపక్ష కార్పొరేటర్లు స్పందించినప్పుడల్లా అధికార పార్టీ సభ్యులు అడ్డు తగలడంతో వాదోపవాదాలు చోటు చేసుకున్నాయి. ప్రభుత్వ భవనానికి గుండారపు హరిబాబు తండ్రి పేరు పెట్టే అంశంలో వ్యక్తిగత దూషణలు చేసుకున్నారు. విజయవాడ నగరపాలక సంస్థ సర్వసభ్య సమావేశం 12:30 ప్రారంభమైంది. మీటింగ్ ఎజెండా ప్రకారం అంశాల వారీగా చర్చలు ప్రారంభమయ్యాయి. ఈ క్రమంలో సభ్యులు అనేక అంశాలను ప్రస్తావించారు. నగరంలో పలు ప్రాంతాలలో వీధి కుక్కలు ఎక్కువగా ఉన్నాయని, అయినా చర్యలు చేపట్టకపోవడంతో ప్రజలు కుక్కకాటుకు గురవుతున్నారని ప్రశ్నించారు. విద్యుత్ వెలుగులంటూ ఎల్ఈడి బల్బులు ఏర్పాటు చేశారని, వీటి వలన అనేక ప్రదేశాల్లో లైట్లు వెలగడం లేదని సభ్యులు ధ్వజమెత్తారు. హౌసింగ్ స్కీమ్ క్రింద లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియలో అవకతవకలు జరుగుతున్నాయంటూ ఫ్లోర్ లీడర్ బండి పుణ్యశీల ప్రశ్నలు సంధించారు. ఎమ్మెల్యేలు ఇళ్లను పంచుకోవడంతో పాటు కార్పొరేటర్ల పచ్చచొక్కాల నేతలు 12,000 ఇళ్లను అమ్మకానికి పెట్టారని ఆరోపించారు. పారదర్శకత అంటే ఇదేనా అని దుయ్యబట్టారు. ఇళ్ల కోసం దరఖాస్తు చేసిన దరఖాస్తులు బుట్ట దాఖలయ్యాయని, అర్హులైన ప్రతి ఒక్కరికి ఇళ్లు నిర్మించి ఇవ్వాలని ఆమె కోరారు. నగరంలో కోట్లు విలువ చేసే ప్రభుత్వ ఆస్తులను ప్రైవేటు పరం చేసే ప్రయత్నాలను విరమించుకోవాలని సూచించారు. ఫ్లోర్ లీడర్ గుండారపు హరిబాబు, డిప్యూటీ మేయర్ గోగుల రమణ, సిపిఎం కార్పొరేటర్ గాది ఆదిలక్ష్మి, ఎమ్మెల్సీ బొడ్డు నాగేశ్వరరావులు సమావేశంలో పాల్గొన్నారు. కార్యక్రమంలో కమిషనర్ జె నివాస్, ఇంజనీరింగ్ అధికారులు పాల్గొన్నారు. జరిగిన కౌన్సిల్లో ఎక్కువ అంశాలు కమిషనర్ ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన తీర్మానాలు వచ్చినాయి. గౌరవ సభ్యులు పెట్టిన కూడా కొన్ని తీర్మానాలు వచ్చినాయి. దాంట్లో గౌరవ సభ్యుడు మహేష్ గారు విజయవాడ నగరంలో ఈ ప్లాస్టిక్ దాని మీద నిషేధించాలని చెప్పి ఒక తీర్మానం పెట్టారు. ఆ తీర్మానం ప్రకారం ఆమోదించడం జరిగింది. రేపు 2018 జనవరి నుంచి కూడా చెత్త దాని మీద స్పెషల్గా కమిషనరు అధికారులు అందరూ దాని మీద తగిన చర్యలు తీసుకుంటారు. ఈలోపే అవకాశం ఉన్నది మటుకు వ్యాపారస్తులతో ఒకసారి కూర్చోబెట్టి వాళ్ళతో కూడా మాట్లాడటం జరుగుతుందని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నా. అలాగే ఈరోజున విజయవాడ నగరంలో స్క్వేర్ గురించి, పీడబ్ల్యూ గ్రౌండ్ గురించి కానీ, డీజీపీ ఆఫీస్ గురించి కానీ, స్టేట్ గెస్ట్ హౌస్ గురించి అడిగారు. వాటన్నింటినీ కూడా ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం పెట్టిందో ఆ కమిషనర్ ద్వారా సిడిఏ వారు వాళ్ళు ఏదైతే కోరారో అవన్నీ కూడా ఆమోదించడం జరిగింది. దాదాపుగా ఇవాళ కార్పొరేషన్లో ఏంటంటే డెవలప్మెంట్కి ప్రభుత్వం అడుగుతుంది, వేరే
ప్రైవేట్ వాడికి ఇవ్వడానికి కాదు అడిగేది. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం అడిగిన నాటికి రేపు కావాల్సిన డెవలప్మెంట్కి, ఎందుకంటే విజయవాడ ఇవాడ హైదరాబాద్ తీసుకుంటే మీరు చూడండి, అక్కడ లలిత తోరణం ఉంటుందండి, పబ్లిక్ గార్డెన్స్ ఉంటాయి, ఇందిరా పార్క్ ఉంటుంది, చాలాని పార్కులు ఉన్నాయి. ఇక్కడ కూడా ఒక్కొక్కటి చేసుకుంటూ వస్తున్నారు. దీన్ని ఈరోజు నా కృష్ణారేవారు అని పార్టీ ఈ దాదాపుగా 26 ఎకరాలు ఇది ప్రకాశం బ్యారేజీ నుంచి మొదలు పెట్టుకుంటే బస్ స్టాండ్ వరకు రైల్వే స్టేషన్ అవతల కూడా అక్కడ కూడా 1 ఎకరం ఉంది. ఇవన్నీ కలిపి ఒక దీన్ని తయారు చేశారు. దీని మీద సీఎం గారితో కూడా మాట్లాడటం అన్నీ జరిగింది. సీఎం గారు మా కమిషనర్ గారు పిలిచి మాట్లాడటం జరిగింది. ఏదైతే విజయవాడ నగరాన్ని సుందర నగరంగా చేయడానికి ముఖ్యమంత్రి గారు తాపత్రపడుతున్నారో దానికి సహకరించాల్సిన అవసరం విజయవాడ నగరపాలక సంస్థ తరఫున, విజయవాడ నగర పాలక వర్గంగా మేము కూడా సహకరించాల్సిన అవసరం ఉంది. అందుకే వారు పెట్టిన ప్రతిదీ కూడా ఈ సబ్జెక్టు విజయవాడ నగరానికి ఉపయోగం అని చెప్పి చేయడం జరిగింది. అంటే ఈరోజు మనం ఏవైతే ప్రతిపాదనలు అన్నీ పెట్టామో అవన్నీ కూడా చాలా కీలకమైన ప్రతిపాదనలు పెట్టడం జరిగింది. ముందుగా మన విజయవాడ నగరాన్ని ప్లాస్టిక్ లేని నగరంగా సృష్టించాలని చెప్పి, ఇది మన కార్పొరేటర్లే ఇది ఒక ప్రతిపాదన పెట్టాలని చెప్పి, అది దానిపైన కావాల్సిన చర్యలు తీసుకోమని చెప్పారు. ఒక మంచి రెసల్యూషన్ ఒకటి చేశారు. అదేవిధంగా మనం ఏవైతే ఇప్పుడు మీరు చెప్తున్నారో స్థలాలు ఏవైతే ఉన్నాయో కార్పొరేషన్కి ఉన్న స్థలాలని దానివల్ల వస్తున్న ఆదాయం కార్పొరేషన్కి పెంచాలని చెప్పి ఒకే నిర్ణయంతో ఇది చేస్తున్నాం. అది కాకుండా ఇది ప్రైవేట్ వాళ్ళకి ఎవరికి వాళ్ళ మన అప్పగించడం అటువంటి ఏం లేదు. ఏవైతే ఉన్నా కానీ మా కౌన్సిల్తో వాళ్ళతో చర్చించి ఒక ప్రొసీజర్ ఫాలోఅప్ చేసి ఎవరైతే మనకి కార్పొరేషన్కి ఆదాయాన్ని ఎక్కువ తీసుకొస్తారో వాళ్ళకి మాత్రం విధి చేయడం జరుగుతుంది. ఈరోజున ప్రతిపక్ష పార్టీగా అలాగే ముఖ్యంగా ఇళ్ల విషయంలో ఈరోజున తెలుగుదేశం పార్టీని నిలదీయటం జరిగింది. ఖచ్చితంగా వెనక్కి తగ్గారనే చెప్పాలి ఈ రోజున. ఎందుకంటే ఇళ్ల విషయంలో కూడా కౌన్సిల్ సాక్షిగా పేద ప్రజలందరికీ కూడా, అర్హులైన ప్రతి ఒక్కరికి కూడా ఇళ్ళు ఇస్తామని చెప్పని కౌన్సిల్ సాక్షిగా వాళ్ళు చెప్పడం జరిగింది. ఎంతమాత్రం వాళ్ళు నిలబడతారు అనేది వెయిట్ చేయాల్సినటువంటి పరిస్థితి. అంతేకాదు ఈ యొక్క 4 కార్పొరేషన్ స్థలాలకు సంబంధించి కూడా వాయిదా వేయటం జరిగింది. ఎందుకంటే ప్రతిపక్షాలు నిలదీయడానికి సిద్ధంగా ఉన్నాయన్నటువంటి భయంతో ఖచ్చితంగా వీటిని ఇప్పుడు చేస్తే గొడవ అవుతుందని చెప్పని వాయిదా వేసుకోవటం జరిగింది. పేద వారికి ఇచ్చే ఇళ్లలో సైతం టీడీపీ నాయకులు డబ్బులు డిమాండ్ చేయడం సిగ్గుచేటని వైసీపీ నాయకులు వెల్లంపల్లి శ్రీనివాస్ అన్నారు. అర్హులైన వారికి ఇళ్లు ఇవ్వకుండా పైరు వీళ్లు చేస్తున్నారని మండిపడ్డారు. టీడీపీ ప్రభుత్వం 3 ఏళ్ల పాలన ప్రచారాలకే సరిపోయిందని ఎద్దేవా చేశారు. అర్హులైన పేదవారందరికీ వెంటనే ఇళ్లు ఇవ్వాలని వైసీపీ ఆధ్వర్యంలో వన్ టౌన్లో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా వెల్లంపల్లి శ్రీనివాస్ మాట్లాడుతూ, గత 2 ఏళ్ల నుంచి ఎంతోమంది పేదవారు ఇళ్ల కోసం అర్జీలు పెట్టుకున్నా ప్రభుత్వం నిమ్మకు నీరు తిన్నట్లు వ్యవహరించడం సిగ్గుచేటన్నారు. అధికారాన్ని అడ్డుపెట్టుకుని టీడీపీ నాయకులు పేదల ఇళ్లను కబ్జా చేస్తున్నారని మండిపడ్డారు. చర్యలు తీసుకోవాల్సిన అధికారులు చోద్యం చూడటం బాధాకరమన్నారు. ఎన్నో ఏళ్లుగా అద్దెలు కడుతూ ఇబ్బందులు పడుతున్న అర్హులైన పేదవారికి ఇళ్లను నిర్మించాలని కోరారు. ఇళ్ల కోసం ప్రజలు ఎన్ని పోరాటాలు చేస్తున్నా ప్రభుత్వం మాత్రం పట్టించుకోనట్లు వ్యవహరించడం తగదన్నారు. కార్పొరేషన్ అధికారులు స్పందించి జక్కంపూడిలో నిర్మించిన ఇళ్లను పేద ప్రజలకు అందేలా చూడాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో వైసీపీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఉద్యమాలు చేస్తామని హెచ్చరించారు. 2016 నుంచి కూడా చాలా మందికి ఇళ్ల కోసం అర్జీలు పెట్టడం జరిగింది. దాదాపు 3000 మందికి పైన అర్జీలు పెడితే 1700 మందికి అర్హత ఉందని చెప్పిన వాళ్ళకి ప్రభుత్వం నుంచి ఈ విధమైన లేఖలు వచ్చినా కూడా దాదాపు 1700 మంది. ఇవన్నీ కూడా దానికి సంబంధించిన పత్రాలు ఇవన్నీ కూడా. ఏదైతే ఇప్పుడు మీరు విజయవాడ పశ్చిమ నియోజకవర్గం 3000 ఇళ్ళు ఎలాట్ అయినాయో, కనీసం వీళ్ళెవరికి ఇళ్ళు ఇవ్వకుండా వీళ్ళు వెళ్తే మాకేమి ఇస్తారని చెప్పని అడిగే ప్రజాప్రతినిధులు కనబడుతుంటే చాలా సిగ్గేస్తుంది. అందుకని ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి గారిని సూటిగా ప్రశ్నిస్తున్నా, మీరు అర్హులైన వాళ్ళకి ఇళ్ళు ఇస్తారా, లేకపోతే డబ్బులు ఇచ్చి పైరు చేసిన వాళ్ళు ఇళ్ళు ఇస్తారా అనేది మీరు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే మా దాడాపరారు ప్రతి ఒక్క ఇంటికి కూడా ఈ చుట్టుపక్కల ఉన్న డివిజన్స్ 32 కావచ్చు, 37 కావచ్చు, 40 కావచ్చు, అన్ని డివిజన్లు ఎవరైతే అర్హులు ఉన్నారో వాళ్ళందరూ కూడా గుర్తించి ఏదైతే ప్రభుత్వ నియమావళి ప్రకారం అన్ని అర్హతలు ఉన్న వాళ్ళకి ఈ విధమైన అప్లికేషన్ పెడితే వాళ్ళ దగ్గర నుంచి ఆంధ్రప్రదేశ్ గృహ నిర్మాణ సంస్థ నుంచి వచ్చిన అప్లికేషన్స్ రసీదులు కూడా వీటిని మీరు కనీసం పరిశీలించకుండా కొత్తగా ఈరోజు ఎవరైతే మాకు డబ్బులు ఇస్తారో, ఎవరైతే మాకు లంచాలు ఇస్తారో వాళ్ళకే ఇళ్ళు ఇస్తా అని చెప్పిన ఈ యొక్క ప్రజాభిధులు ఎమ్మెల్యేలు జలీల్ ఖాన్ గారు కానీ కార్పొరేటర్లు అందరూ కూడా, తెలుగుదేశం కార్పొరేటర్లు అందరూ కూడా ఈ విధంగా చేయడం అనేది చాలా బాధాకరం. దాదాపు 1.5 కాలం నుండి ఇల్లు లేనటువంటి నిరుపేదల కోసం ప్రభుత్వ పరంగా అన్ని కార్యక్రమాల్లోనూ కూడా అన్నీ చేస్తున్నాం. అయితే ఈ ప్రజలందరూ కూడా ఇల్లులు వచ్చినాయి, వీళ్ళందరూ కూడా
మేము నిన్న బాధ కలిగి నిన్న ఎల్లంపల్లి శ్రీనివాసరావు గారి దృష్టి తీసుకొచ్చాం. అయ్యా ఈ రకంగా అందరూ కూడా ఇల్లులు వచ్చినాయి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గృహ నిర్మాణ సంస్థ నుంచి ఇల్లులు పెట్టుకుంటే ఇల్లులు కాపీలు కూడా వచ్చినాయి వీళ్ళందరూ కూడా. వీళ్ళందరూ కూడా కాపీలు వస్తాయి, వీళ్ళందరూ కూడా కొంతమంది ఏమో ఎమ్మెల్యే దగ్గరికి వెళ్ళడం జరిగింది, ఎమ్మెల్యే గారు వీటికి రావని చెప్పి వాళ్ళు చెప్పడం జరిగింది. దానికని వీళ్ళందరూ ఆవేదన చెంది ఏంటంటే అంటే ఇది ఎంత విచిత్రం అంటే గ్రామ సభల్లోనూ కూడా పెట్టుకున్నారు వీళ్ళందరూ కూడా వెళ్ళి, ఈ మహిళలందరూ కూడా వెళ్ళి గ్రామ సభల్లో పెట్టుకుంటే గ్రామ సభల్లో పెట్టుకున్నటువంటి అర్జీలకి మళ్ళీ నెట్లను మీ సేవలో కార్యక్రమాల్లో కూడా పెట్టుకున్న తర్వాత అప్పుడు సబ్ కలెక్టర్ ఆఫీస్కి అన్నం ఉందా లేదా పిల్లలకు చంటి పిల్లల్ని ఎత్తుకొని వాళ్ళను తీసుకొని వెళ్ళి పొద్దున్నీ సాయంకాలం దాకా ఉండి సబ్ కలెక్టర్ ఆఫీసులో ఎన్ని కూడా సబ్మిట్ చేసిన తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గృహ నిర్మాణ సంస్థ వారు ఇళ్ళు మీకు వచ్చినాయి అని చెప్పేసి వాళ్ళు పెట్టుకున్నటువంటి నెట్లకి అన్నింటిలో కూడా కంప్లీట్గా వాళ్ళకి అధికారపూర్వకంగా వాళ్ళకి ఇచ్చారు. ఇచ్చినప్పుడు వీళ్ళకి ఇల్లు ఇవ్వాల్సినటువంటి బాధ్యత చంద్రబాబు నాయుడు గారికి, చంద్రబాబు నాయుడు గారి తరఫున గెలిచినటువంటి ఎమ్మెల్యేలకి ఎంపీలకి కార్పొరేటర్లకు ఉండాలి చిత్తశుద్ధి కొంటే. మహిళల సంక్షేమం పట్ల తెలుగుదేశం ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని కాంగ్రెస్ మహిళా అధ్యక్షురాలు సుంకర పద్మశ్రీ అన్నారు. బెల్ట్ షాపులను రద్దు చేస్తానని హామీ ఇచ్చిన ప్రభుత్వం నేటికి అమలు చేయకపోవటం సిగ్గుచేటన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఆదాయమే ధ్యేయంగా మద్యాన్ని ఏరులై పారిస్తోందని దుయ్యబట్టారు. గుడిపడి ప్రదేశాల్లో మద్యం దుకాణాలను తొలగించాలని డిమాండ్ చేశారు. నూతన మద్యం పాలసీని నిషేధించాలంటూ మహిళా సంఘాలు కదం తొక్కాయి. ప్రభుత్వం అవలంబిస్తున్న మహిళా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ తుమ్మలపల్లి కళాక్షేత్రం నుండి అలంకార్ సెంటర్ వరకు ర్యాలీని నిర్వహించారు. అనంతరం భారీ బహిరంగ సభను ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా పలువురు మహిళా నేతలు మాట్లాడుతూ ప్రభుత్వం మహిళా సంక్షేమాన్ని పూర్తిగా విస్మరించిందని మండిపడ్డారు. ఎన్నికల్లో మహిళలకు అనేక హామీలు ఇచ్చిన ప్రభుత్వం నేడు పట్టించుకోకపోవడం దారుణమన్నారు. రాజకీయాలకు అతీతంగా మహిళలందరూ కలిసి ఉద్యమాలు చేస్తుంటే ప్రభుత్వం చోద్యం చూడటం సిగ్గుచేటన్నారు. మద్యం అమ్మకం వల్ల రాష్ట్రంలో అనేక మంది మహిళలు ఇబ్బందులకు గురవుతున్నారని మండిపడ్డారు. నేటి సమాజంలో మహిళలపై దాడులు పెరిగాయంటే కారణం మద్యం వల్లేనని ప్రభుత్వం గుర్తించాలని కోరారు. ఆర్టికల్ 47 ప్రకారం మద్యం అమ్మి డబ్బు సంపాదించకూడదన్న కనీస జ్ఞానం ప్రభుత్వానికి లేదని విమర్శించారు. రాజ్యాంగ ఉల్లంఘనకు పాల్పడుతున్న రాష్ట్ర ప్రభుత్వానికి మహిళలందరూ బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. అధికారంలోకి రాగానే మద్యాన్ని నియంత్రిస్తానని చెప్పిన తెలుగుదేశం ప్రభుత్వం నేడు విస్మరించిందని దుయ్యబట్టారు. గుడి బడి అనే తేడా లేకుండా టీడీపీ నాయకులకు కార్యకర్తలకు మద్యం షాపులను కట్టబెట్టడం సిగ్గుచేటన్నారు. ప్రజల నుండి వ్యతిరేకత ఉన్నా మద్యం షాపులను తొలగిస్తానని చెప్పిన ప్రభుత్వం నేడు స్పందించకపోవడం సిగ్గుచేటన్నారు. ఎక్కడ పడితే అక్కడ మద్యం అమ్మకాలు చేయటం, అనేక కుటుంబాలు రోడ్డు పాలవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి మద్యం షాపులను నియంత్రించని పక్షంలో మహిళా సంఘాల ఆధ్వర్యంలో ఉద్యమాలు చేస్తామని హెచ్చరించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు 3 సంవత్సరాల్లో ఆయన ఇచ్చిన హామీని నిలబెట్టకపోగా ఎక్కడా కూడా బెల్ట్ షాపులను రద్దు చేస్తానన్న విషయం కానీ మద్యాన్ని నియంత్రించే దిశగా చర్యలు చేపట్టకపోవడం అనేది చాలా దురదృష్టకరం. ఈ రోజున మహిళా సంఘాలందరం పార్టీలకు అతీతంగా, ఈవెన్ కాంగ్రెస్ పార్టీ కూడా పెద్ద ఎత్తున తరలి వచ్చి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. సుప్రీంకోర్టు ఇచ్చిన ఉత్తర్వుల మేరకు గుడి బడి నివేశ ప్రాంతాలకు దూరంగా మద్యం దుకాణాలని బార్లను ఏర్పాటు చేయాలి, అక్రమంగా విక్రయిస్తున్న మద్యాన్ని కట్టడి చేయాలి, దాంతోపాటు బెల్ట్ షాపులను పూర్తిగా రద్దు చేయాలి. అనారోగ్య పాలవుతున్నారు ప్రజలు, యువత తప్పుదోవ పడుతున్నారు. అయినా కానీ మీరు ఏ మాత్రం కూడా పట్టించుకోకపోగా కేవలం భూదందాలకు పాల్పడుతూ పోలవరంలో కమిషన్లు దండుకుంటూ రాజధాని పేరుతో జేబులు నింపుకుంటూ అదేవిధంగా మట్టిని ఇసుకని కూడా వదిలిపెట్టకుండా భోజనం చేస్తున్నట్టు మీరు భూ బకాసురులాగా తయారయ్యారు. కాబట్టి దీన్ని కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తూ మహిళలపై అన్ని రకాల హింసలకు కారణమైన ఈ మద్యాన్ని ఆపాలని చెప్పేసి పెద్ద ఎత్తున మహిళలందరూ నిరసన వ్యక్తం చేస్తున్న ఏమాత్రం పట్టించుకోవట్లేదు. ఈరోజు ఆర్టికల్ 47 ప్రకారం మద్యం ద్వారా, జూదం ద్వారా, వ్యభిచారం ద్వారా, గుర్రపందాల ద్వారా, లాటరీల ద్వారా డబ్బు సంపాదించకూడదు, తద్వారా ప్రభుత్వం నడపకూడదని చాలా స్పష్టంగా చెప్తున్నప్పటికీ వాటన్నిటిని ఉల్లంఘించి రాజ్యాంగ ఉల్లంఘనకు ప్రభుత్వం పాల్పడుతుంది. కాబట్టి ఈరోజు ప్రభుత్వం కూడా డీనోటిఫై చేసి మొత్తం కూడా నగర రోడ్లు అన్నింటి కూడా మార్చేసింది. కాబట్టి మద్యం ఆదాయ వనరుగా చేసుకోరాదని మేము మహిళా సంఘాలకు డిమాండ్ చేస్తున్నాం. రాష్ట్రంలో మద్యం ఏర్లై ప్రవహిస్తా ఉంది, మేము అధికారంలోకి వచ్చిన వెంటనే మద్యం నియంత్రిస్తామని చెప్పి వాగ్దానం చేసి గద్దెనెక్కిన ప్రభుత్వాలు వాళ్ళు పట్టించుకుని పరిష్కరిస్తా ఉంది. అడుగడుగున మద్యం షాపులకు పర్మిషన్ ఇవ్వడం వలన, జనావాసాల్లో గుడి బడి మద్యం ఉండటం వలన అనేక ఇబ్బందులు జరుగుతూ ఉన్నాయి. ప్రజల నుండి అబ్జెక్షన్లు వచ్చిన చోట మేము తరలిస్తామని చెప్పి ప్రభుత్వం చెప్పారు, ఇప్పటి వరకు ఎక్కడా తరలించలేదు. అదే ఉంటే ప్రజల నుండి అబ్జెక్షన్ వచ్చిన టోల్ ఫ్రీ నెంబర్ ఇచ్చారు, ఆ నెంబర్ ఎక్కడ పనిచేయదు. ఇవాళ ప్రజా సంక్షేమం చెప్పుకున్న ప్రభుత్వాలు ప్రధాన ఆదాయ వనరుగా మద్యాన్ని చూడటం వలన జరుగుతున్న అనర్థాలను దృష్టిలో పెట్టుకోకుండా మద్యమే ప్రధాన ఆదాయ వనరుగా ఎక్కడ పడితే అక్కడ విచ్చలవిడిగా పర్మిషన్ ఇవ్వడం వల్ల ఈ నష్టం జరుగుతున్న విషయం చెప్తున్నాం.
అర్హులైన వర్కింగ్ జర్నలిస్టులందరికీ ప్రభుత్వం ఇళ్లను మంజూరు చేయాలని ఏపీడబ్ల్యూజే రాష్ట్ర అధ్యక్షులు ఆంజనేయులు డిమాండ్ చేశారు. ఎన్నో ఏళ్లుగా పత్రికా రంగంలో సేవలు అందిస్తున్న జర్నలిస్టుల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం కృషి చేయాలని కోరారు. నంద్యాల ఉప ఎన్నికల్లో సీఎం చంద్రబాబు జర్నలిస్టులకు ఇచ్చిన హామీని నెరవేర్చాలని కోరారు. గాంధీనగర్లోని ప్రెస్ క్లబ్లో ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్టు సంఘ రాష్ట్రస్థాయి సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు నాయకులు మాట్లాడుతూ జర్నలిస్టు మిత్రులందరికీ ప్రభుత్వం ట్రిపుల్ బెడ్రూమ్ ఫ్లాట్లను కేటాయించాలని కోరారు. చాలీచాలని జీతాలతో అద్దెలు కట్టుకోలేక జర్నలిస్టులు అనేక ఇబ్బందులకు గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్నో ఏళ్లుగా సామాజిక సేవలు అందిస్తున్న జర్నలిస్టులకు తారతమ్యాలు లేకుండా గృహాలను కేటాయించాలని కోరారు. రాష్ట్ర ప్రభుత్వం జర్నలిస్టులకు ఇళ్లను కేటాయించే క్రమంలో జర్నలిస్టు సంఘాలతో చర్చించాల్సిన అవసరం ఉందన్నారు. త్వరలోనే ముఖ్యమంత్రి చంద్రబాబును కలిసి జర్నలిస్టుల సంక్షేమానికి కృషి చేయాలని కోరనున్నట్లు చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం జర్నలిస్టులకి మూడు పడకల గృహాలను కేటాయించాలని, వీలున్న చోట నివేశ స్థలాలు ఇవ్వాలని నిర్ణయించినట్లు ముఖ్యమంత్రి ప్రకటించడం హర్షణీయం. రాష్ట్రంలో జర్నలిస్టులు చాలీచాలన జీతాలతో చాలా ఇబ్బందులు పడుతున్నారు. వారి కుటుంబ పోషణ కూడా ఇబ్బందికరంగా మారింది. కొన్ని సంస్థల యాజమాన్యాలు అయితే సక్రమంగా జీతాలు కూడా ఇవ్వక వాళ్ళు ఆ వృత్తి మీద ఉన్న నమ్మకం అభిమానంతో సామాజిక సేవతో పనిచేస్తున్నారు. ఈ దశలో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకోవడం హర్షణీయం. అయితే దాన్ని సక్రమంగా ఇంప్లిమెంట్ చేసి వర్కింగ్ జర్నలిస్టులందరికీ వచ్చే విధంగా చూడాల్సిన అవసరం ఉంది. అక్రిడేషన్లు మళ్ళీ అందులో జిల్లా రాష్ట్ర అక్రిడేషన్లు అనే తారతమ్యాలు పెట్టి స్థానికంగా ఎప్పటి నుంచో పనిచేస్తున్న జర్నలిస్టులని పక్కన పెట్టాలని చూడటం అనేది సమంజసం కాదు. ప్రభుత్వం అలా చూస్తుందని కూడా మేము అనుకోం. కానీ అలాంటి పుకార్లు వస్తున్నాయి, వాటికి వెంటనే ఫుల్ స్టాప్ పెట్టాలి. ప్రభుత్వం ఈ విషయంలో జర్నలిస్టు సంఘాలతో మాట్లాడి జర్నలిస్టుల సమస్యలని సానుకూలంగా పరిష్కరిస్తే బాగుంటుందని మేము అభిప్రాయపడుతున్నాం. ఈరోజు విజయవాడ ఏపీడబ్ల్యూజే అనుబంధంగా ఉన్న ప్రెస్ క్లబ్లో జరిగిన సమావేశంలో జర్నలిస్టులు కూడా ఇదే అభిప్రాయపడ్డారు. వర్కింగ్ జర్నలిస్ట్ యాక్ట్లో ఎవరైతే జర్నలిస్టులు వస్తున్నారో వాళ్ళందరికీ కూడా హౌస్ ఇవ్వాలి. ఇది గత 40 సంవత్సరాల నుంచి కూడా ఉమ్మడి రాష్ట్రంలో కూడా జరిగినటువంటి క్రియ ఇది. దీన్ని ఇగ్నోర్ చేయకుండా ఈ రాష్ట్రం కూడా వర్కింగ్ జర్నలిస్ట్ యాక్ట్లో ఏ జర్నలిస్టులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా హౌసెస్ ఇవ్వాలి. రెండు ఎలక్ట్రానిక్ మీడియాలో పనిచేసే ప్రతి జర్నలిస్టులకు కూడా హౌసెస్ ఇవ్వాలి. బోత్ జర్నలిస్ట్ ఎవరైతే వర్కింగ్ జర్నలిస్టులు అయితే ఉన్నారో, ఎవరైతే ఎలక్ట్రానిక్ మీడియాలో పనిచేస్తున్నారో, ప్రతి జర్నలిస్టులు కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇళ్ళు ఇవ్వాలనేది యూనియన్ యొక్క డిమాండ్. అదేవిధంగా జిల్లాలో కూడా ప్రతి జర్నలిస్టులు కూడా ఇర్రెస్పెక్ట్ ఆఫ్ అక్రిడేషన్ సీనియర్ జర్నలిస్టులు రిటైర్డ్ జర్నలిస్టులు అని ఉన్నట్టయితే వాళ్ళని కూడా ప్రాతిపదికంగా తీసుకొని 20-25 సంవత్సరాలు పనిచేసిన జర్నలిస్టులు కూడా తీసుకుని వాళ్ళకు కూడా హౌసెస్ ఇవ్వాలనేది ఆంధ్రప్రదేశ్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ యొక్క డిమాండ్. రైతాంగం పట్ల ప్రభుత్వాలు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాయని మాజీ మంత్రి రైతు నాయకులు వడ్డే శోభనాదేశ్వరరావు అన్నారు. సన్న చిన్నకారు రైతులు వ్యవసాయానికి దూరమవుతున్నారన్నారు. రైతులకు పంటలు పండించేందుకు సంస్థాగత రుణాలు అందక ప్రైవేటు వ్యక్తుల దగ్గర అప్పులు చేసి చివరకు అవి కట్టలేక ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని అన్నారు. రైతు పండించిన పంటలకు గిట్టుబాటు ధరలు అందడం లేదన్నారు. ఈ సందర్భంగా వడ్డే శోభనాదేశ్వరరావు మాట్లాడుతూ రైతులను ఆదుకునేందుకు స్వామినాథన్ సిఫార్సులు అమలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఆత్మహత్యలకు పాల్పడ్డ రైతాంగ కుటుంబాలను ఆదుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. ప్రభుత్వాలు ఇతర రాష్ట్రాలలో పరిశీలనలు చేసి రైతాంగాన్ని వ్యవసాయాన్ని పరిరక్షించాల్సిన అవసరం ఉందని చెప్పారు. దేశవ్యాప్తంగా రైతుల కోసం చేస్తున్న కిసాన్ విముక్తి యాత్ర ప్రాధాన్యతను వివరించారు. ఈ నెల 17న విజయవాడకు వచ్చే కిసాన్ యాత్రలో ప్రతి ఒక్కరూ పాల్గొనాలని పిలుపునిచ్చారు. సిద్ధార్థ కాలేజీలో రైతు యాత్ర సభ్యులతో సభ నిర్వహించడం జరుగుతుందన్నారు. స్వామినాథన్ కమిషన్ రికమెండేషన్స్ ని అమలు చేయాలి. అట్లాగే రైతులు, కౌలు రైతులు, వ్యవసాయంతో ముడిపడి ఉన్నటువంటి వారందరి యొక్క రుణాలని కూడా మాఫీ చేయాలి. ఇది ఒక పర్యాయము మాఫీ చేయటం అనేది కాకుండా కేరళలోకి మళ్ళీ రైతు రుణ ఉపశమన చట్టం తరహాలో ప్రతి రాష్ట్రంలోనూ కూడా అటువంటి వ్యవస్థలను ఏర్పాటు చేసి ప్రకృతి వైపరీత్యాల వల్ల పంటలు దెబ్బతిన్నా లేక మార్కెట్లో ఒడిదుడుకుల వల్ల ధరలు బాగా పడిపోయినప్పుడు కానీ ఏ జిల్లాలో ఏ ప్రాంతంలో ఏ పంటకు సంబంధించి ఏ రైతులు నష్టపోయారు అనేటటువంటి విషయాల్ని పరిశీలన చేసి రైతు సభ్యులు మెజారిటీగా ఉండేటటువంటి ఆ కమిటీలు ప్రభుత్వానికి కానీ బ్యాంకులకు కానీ
సలహా ఇచ్చి ఆ రైతులను ఆదుకుంటానికి ఏ రకమైనటువంటి వ్యవస్థలను ఏర్పాటు చేశారో అట్లా ప్రతి రాష్ట్రంలోనూ కూడా ఏర్పాటు చేయాలి అనేటటువంటి ప్రధానమైనటువంటి డిమాండ్లతో కిసాన్ ముక్తి యాత్ర చేపట్టాలని, దానికి ఆల్ ఇండియా కిసాన్ సంఘర్ష్ కోఆర్డినేషన్ కమిటీ ఒక దానిని ఏర్పాటు చేసుకుని ఉత్తరప్రదేశ్ చెరుకు రైతుల సంఘం నాయకుడు సర్దార్ విఎం సింగ్ని కన్వీనర్గా, అట్లాగే యోగేంద్ర యాదవ్ గారు, మహారాష్ట్రలో స్వరాజ్ స్వాభిమాన్ శేట్కారి సంఘటన నాయకుడు రాజు శెట్టి పార్లమెంటు సభ్యులు, అట్లాగే డాక్టర్ సునీలం, కవిత కురుగంటి, వెంకటరామయ్య గారు, ఇట్లా ఒక కోఆర్డినేషన్ కమిటీ వేసుకుని ఉత్తర భారతదేశంలో రైతు యాత్ర నిర్వహించడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న డిజిటలైజేషన్ ప్రక్రియను వెనక్కి తీసుకోవాలని తెలుగు రాష్ట్రాల కేబుల్ ఆపరేటర్ల కన్వీనర్ సురేష్ కోరారు. కేబుల్ రంగంలోకి కార్పొరేట్ వ్యవస్థ ప్రవేశించడం ద్వారా అనేక మంది కార్పొరేటర్లు జీవనోపాధి కోల్పోతారని ఆవేదన వ్యక్తం చేశారు. గాంధీనగర్లోని ప్రెస్ క్లబ్లో కేబుల్ ఆపరేటర్ల ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సురేష్ మాట్లాడుతూ, ప్రకృతి వైపరీత్యాల నుంచి ఆపరేటర్లను రక్షించేందుకు ప్రభుత్వం బీమా సౌకర్యం కల్పించాలని కోరారు. ఏపీ ఫైబర్ అమలును స్థిరీకరించి వినియోగదారులకు ఉచితంగా సెటప్ బాక్సులను అందించాలని చెప్పారు. ఈ నెల 18వ తారీఖున విజయవాడ వేదికగా ఆంధ్రప్రదేశ్ నలుమూల నుండి కేబుల్ ఆపరేటర్లందరినీ ఈ రంగంలో ఎదుర్కొన్న సమస్యల మీద ఒక ఐక్యత తీసుకురావడం కోసం జింకాన గ్రౌండ్లో బహిరంగ సభ నిర్వహిస్తూ ఉన్నాం. అదేవిధంగా విజయవాడ రైల్వే స్టేషన్ నుంచి భారతదేశ కేబుల్ చరిత్రలో ఇంతవరకు కనివిని రీతిలో దాదాపు 6,000 నుంచి 10,000 మంది దాకా ఆపరేటర్లతో ఒక భారీ ర్యాలీ జరగబోతాం. కారణం, ఇప్పటి వరకు ఈ 2 దశాబ్దాల కేబుల్ ఇండస్ట్రీలో రకరకాల యూనియన్లుగా ఉన్నాం తప్ప సమస్యల ప్రాతిపాదిక ఇంతవరకు మేము ఏ పరిష్కారాన్ని నోచుకోలేదు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా కేబుల్ని ఒక వ్యాపార దృష్టితోనే చూస్తున్నదైతే ఒక ఉపాధిగా మాత్రం భావించట్లేదు. తప్పనిసరిగా కొన్ని లక్షల కుటుంబాలకు ఉపాధినిస్తున్న ఈ రంగాన్ని పరిశ్రమగా గుర్తించాలని, అదేవిధంగా ఏదైతే భారతదేశంలో కీలకమైన సమాచార రంగానికి మూలస్తంభాలైన కేబుల్ ఆపరేటర్లను విస్మరిస్తున్న ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను ఆ దిశగా దృష్టి సారించేటట్టుగా, మా సమస్యలు పరిష్కరించేటట్టుగా, ఈ రంగాన్ని కబ్జా చేయడం కోసం కొన్ని కొన్ని కార్పొరేట్ శక్తులు చేస్తున్న కుట్రలు తిప్పికొట్టే విధంగా కేబుల్ ఆపరేటర్లు ఒక బలమైన యూనిటీగా సాధించడం కోసం ఈ ప్రయత్నం చేయబోతాం. అర్హులైన పేదవారందరికీ ప్రభుత్వం వెంటనే ఇళ్లు నిర్మించాలని సిఐటియు కార్యదర్శి సుధాకర్ డిమాండ్ చేశారు. తెలుగుదేశం ప్రభుత్వానికి ప్రజల సమస్యల పట్ల చిత్తశుద్ధి లేదని దుయ్యబట్టారు. నగరంలోని శ్రీశ్రీ భవనంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సిఐటియు నాయకులు మాట్లాడారు. 20వ తేదీన జరిగే మహాధర్నా కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్ను ఆవిష్కరించారు. అనంతరం సుధాకర్ మాట్లాడుతూ, అధికారాన్ని అడ్డుపెట్టుకుని టీడీపీ నాయకులు తమ కార్యకర్తలకు ఇళ్లను కట్టబెడుతున్నారని మండిపడ్డారు. ఈ నెల 20వ తేదీన విజయవాడ నగరంలో తాలూకా ఆఫీస్ దగ్గర ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ఇల్లు, ఇళ్ల స్థలాలు, ఇళ్ల పట్టాల సమస్య మీద మహాధర్నా కార్యక్రమం జరుగుతోంది. రాష్ట్రంలోనూ, ప్రత్యేకించి విజయవాడ నగరంలో ఇంటి మీద పెద్ద ఎత్తున చర్చలు జరుగుతున్నాయి. ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద, అట్లాగే ఎన్టీఆర్ గృహ నిర్మాణ పథకం కింద లబ్ధిదారులకు ఇల్లు కేటాయిస్తున్నామని చెప్పి ప్రభుత్వం ప్రకటిస్తోంది. విజయవాడ నగరంలో 12,000 ఇళ్లకి సంబంధించి ఈరోజున వాటిని ఇవ్వడం జరుగుతుందని చెప్పి చెప్తున్నారు. నగరంలో ఇప్పటికే అనేక సార్లు ఈ ఇళ్ల కోసం అర్జీలు అనేటువంటిది పెట్టుకున్నటువంటి పరిస్థితి ఉన్నది. వీళ్లలో నుంచి అర్హులైనటువంటి వాళ్ళకి ఇళ్ళు కేటాయించాలని చెప్పి ఈరోజున ప్రజా సంఘాలుగా మేము డిమాండ్ చేస్తున్నాం. కానీ ఎమ్మెల్యేలు వీటిని పంచుకుని వాళ్ళ పార్టీల వాళ్ళకో, లేకపోతే అప్లికేషన్లు అమ్ముకోవడమో, దీని ద్వారా కూడా ఇటువంటివి జరుగుతున్నాయని చెప్పి వార్తలు అనేటువంటివి మేము చూస్తున్నాం. ఏసీటీ న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. రాష్ట్ర వృద్ధి రేటు మరింత పెరగాలి. హెచ్ఓడీల మీటింగ్లో సీఎం దిశా దశ నిర్దేశం. అవినీతిని అంతం అందించేందుకు కఠిన చర్యలు తప్పవని హెచ్చరించిన ముఖ్యమంత్రి. రాష్ట్రాన్ని సైబర్ సెక్యూరిటీ సెంటర్గా చేయడమే లక్ష్యం. బ్లాక్ చైన్ టెక్నాలజీపై 9-10 అక్టోబర్ అంతర్జాతీయ సదస్సు నిర్వహిస్తున్నట్లు వెల్లడించిన ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్. మోక్షగుండం విశ్వేశ్వరయ్య స్ఫూర్తితో ప్రాజెక్టు నిర్మాణాలు చేపడతాం. మంత్రి దేవినేని ఉమ, ఘనంగా మోక్షగుండం 154వ జయంతి వేడుకలు. వాడీ వేడిగా సాగిన నగరపాలక సంస్థ కౌన్సిల్ సమావేశం. పలు అంశాలపై ధ్వజమెత్తిన ప్రతిపక్ష కార్పొరేటర్లు, పేదల ఇళ్లు, ఆస్తుల ప్రైవేటీకరణపై ధ్వజమెత్తిన సభ్యులు.
ఏసీటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.